వెల్కమ్ టు టీ టెన్ స్పెషల్ స్టోరీ. నేను మీ సాయిశ్రీ. అన్నదాతలు అప్పడిగితే 125 లక్షల కొర్రీళ్ళు, అదే కార్పొరేట్లకు గ్రీన్ కార్పొరేట్ వేసి అప్పులిచ్చే బ్యాంకులు, కట్ చేస్తే దివాలా అంచున బ్యాంకులు, ఎగవేతదారులే బ్యాంకులకు ఎందుకు ముద్దొస్తున్నట్లు, కాపలాదారుడు ప్రధానిగా ఉన్న భారత్లో బ్యాంకింగ్ వ్యవస్థ ఎటువైపు పోతుంది అనే దానిపై టీ టెన్ స్పెషల్ స్టోరీ. దేశంలో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే ఎగవేతదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కార్పొరేట్ మోసగాళ్లకు బ్యాంకుల సొమ్మును ఎగ్గొట్టడం ఓ సులభమైన ప్రక్రియగా కనిపిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఒక 2018-2019 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల్లో వెలుగు చూసిన మోసాల విలువ 71,543 కోట్లు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అయితే ఇలా బ్యాంకుల నుంచి భారీ అప్పులు తీసుకుని ఎగవేస్తున్న వారిలో వ్యవసాయం చేస్తామని రుణం తీసుకున్న అన్నదాతలెవరూ లేరు. రత్నాలు, ఆభరణాల తయారీ రంగం, మీడియా, విమానయానం సేవలు, ప్రాజెక్టులు, వాణిజ్యం, ఐటీ ఎగుమతులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, లెటర్ ఆఫ్ కంఫర్ట్ కింద రుణాలు తీసుకుని మోసాలకు పాల్పడుతున్న కార్పొరేట్ కంపెనీ యాజమానులు అధికంగా ఉన్నారు. ఇక ఇలాంటి వారి పట్ల ఎన్డీఏ సర్కార్ వైఖరి కూడా మెతకగానే ఉంటుంది. దేశాన్ని లూటీ చేసి దర్జాగా విదేశాల్లో జల్సా చేస్తున్న ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసింది లేదు. దాంతో గతంలో లేని విధంగా బీజేపీ సర్కార్ పాలించిన 5 ఏళ్లలో 22,486 కేసులు నమోదు కాగా 1.55 లక్షల కోట్లు మోసాలు తో బ్యాంకులు గుల్లైనట్టు ఆర్బీఐ ఇచ్చిన గణాంకాలే చెబుతున్నాయి. కాపలాదారుడు మోదీ ప్రధానిగా ఉన్న ఈ దేశంలో బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల కొల్లగొట్టబడి బ్యాంకులు దివాలా అంచుకు చేరుకుంటున్నాయి. అయితే దీన్ని సరిదిద్దకపోగా కప్పిపుచ్చుకునేందుకు బ్యాంకులను విలీనం చేస్తూ మోదీ సర్కార్ జాతీయ బ్యాంకులతో ఆటాడుకుంటుందని బ్యాంకు యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంత త్వరగా లూటీ అయితే అంత త్వరగా ప్రైవేట్ బ్యాంకులకు ప్రయోజనం కలిగేలా బీజేపీ సర్కార్ అడుగులేస్తుందని ఆరోపణలు కొట్టేసేందుకు వీల్లేదంటున్నారు అభ్యుదయ ఆర్థిక రంగ మేధావులు. కనీసం 2వ పర్యాయం ప్రధాని అయ్యాకనైనా నరేంద్ర మోదీ ప్రభుత్వ రంగ బ్యాంకుల రక్షణ చర్యలు చేపడతారో లేదో చూడాలి మరి. ఇది ఇవాళ టీ టెన్ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ టీ టెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.